గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో విజయనగరం జిల్లా గజపతి నగరం మండలం సీతారాంపురం గ్రామంలో గ్రామ సర్పంచ్ తుంపల్లి కాంతమ్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గజపతి నగరం ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య సీతారాంపురం గ్రామంలో ఎమ్మెల్యే ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇంకా గ్రామంలో అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందకపోతే వారి వివరాలను సేకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజా సమస్యలు గడప గడపకు వెళ్లి తెలుసుకోవడం వల్ల ప్రజలతో మమేకమై మాట్లాడటం వలన ప్రజలు వారికున్న సమస్యలు తెలియజేస్తారని, ఆధార్ కార్డులు అనుసంధానం జరగక కొన్ని వయసు తప్పుగా పడి కొన్ని పథకాలు కొందరికి అందలేదని, వారి సమస్యలను గుర్తించి వెంటనే అధికారుల ద్వారా సరిచేసి వారికి సకాలంలో అందే విధంగా చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ తవుడు ఎంపీపీ జ్ఞానదీపిక, మండల పార్టీ అధ్యక్షులు బూడి వెంకట్రావు, వైసీపీ సీనియర్ నాయకులు బెల్లన త్రినాథరావు, కరణం ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ విద్యాదీవనం వస్తుందని మీ పిల్లలు అడుగుతారమ్మా, 10,000 ఆరు వేలు ఫీజు పడ్డాయా? ఈ జగన్గారు పట్టణ వడ్డీ కూడా వచ్చినాం, జగన్ గారు ఇచ్చి జగన్ చూసుకుంటే 12 పట్టణం చూసుకున్నాం. ఏదైతే మా గౌరవ శాస్త్రములందరూ కూడా దిశా దిశ నిర్దేశించారో, ప్రతి ఇంటికి వెళ్ళి ప్రభుత్వం తాలూకా సంక్షేమ కార్యక్రమాన్ని కూడా అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ అంటున్నా లేదా, అర్హత ఉండి వాళ్ళకి కానీ ఈ యొక్క సంక్షేమ కార్యక్రమం అందకపోతే మేము స్వయంగా ఇంటికి వెళ్ళి తెలుసుకొని వాళ్ళందరూ కూడా ఇచ్చే కార్యక్రమమే గడప గడపకి మన ప్రభుత్వం. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం జరిగినప్పుడు, ఎక్కడో దేవత చిన్న చిన్న పొరపాటు జరిగినప్పుడు కూడా ఆ పొరపాట్లను సరిచేసుకొని వాళ్ళందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి మేము ఈరోజు ఇస్తున్నామంటే చాలా గర్వంగా ఉంది. ఈరోజు మాకు ఒక శాసన సభ్యుడిగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు చెప్పిన వాళ్ళకించి ఆ కార్యక్రమం నెరవేర్చాయంటే అంతకంటే అంతర సంతృప్తి ఇంకోటి ఉండదు. ఈరోజు ఈ గ్రామానికి సంబంధించి సీతారాంపురం గ్రామానికి వచ్చాను, ప్రతి ఇంటికి వెళ్ళాము. కొన్ని ఆ గ్రామాల్లోనేమో కొంతమంది ఇల్లు కావాలన్నారు, కొంతమందికి గతంలోనేమో ఆధార్ కార్డులోనేమో అప్పుడు పెన్షన్ ఇచ్చినప్పుడు కూడా ఆధార్ కార్డులోనేమో ఏజ్ డిఫాల్ట్ ఇవ్వాలన్న, ఈరోజు ప్రభుత్వం నిష్పక్షపాతంగా 61 ఇవ్వాలని చెప్పి ఆలోచన ఏదైతే చేసిందో 100కి 100% మా నియోజకవర్గంలో మాత్రం 61 ప్రతి ఒక్కరు కూడా పార్టీ అతీతంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి మాకు ఆదేశించారో, వ్యక్తులు చూడొద్దు, పార్టీ చూడొద్దు, కులం చూడద్దు, మతం చూడదని ఏదైతే చెప్పారో దాని ప్రకారమే ఈరోజు అన్ని సంక్షేమకరమైన ఇల్లు కానివ్వండి, ఇల్లు పట్టా కానివ్వండి, పెన్షన్ కానివ్వండి, అమ్మఒడి కానివ్వండి, ఆరోగ్యశ్రీ ఏదైతే అన్నీ కూడా చేయొద్దు కానివ్వండి, ఇవన్నీ కూడా ఈరోజు పార్టీ అతీతంగా ఇచ్చే కార్యక్రమం ఈరోజు నియోజకవర్గం చేశామనేసి ఆంత్ర సంతృప్తి అయితే మాకు మా నాయకులకు ఉంది. ఇదిగా చేసుకెళ్తున్నాం మేము, ఎక్కడ కూడా గ్రామాల్లోకి వచ్చి రాజకీయాలు చూడలేదు మేము ఎక్కడ కూడా. మేము ఏంటంటే అర్హత ఉంటే వారు తెలుగుదేశం పార్టీ వాడైనా సరే వారికి ఇచ్చే కార్యక్రమం పెద్ద ఎత్తున స్వీకారం, ఎందుకంటే మన జగన్మోహన్ రెడ్డి గారికి ఆశయం అది. ఎందుకంటే 5 కోట్ల ముఖ్యమంత్రిగా ఆయన ఏంటి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేయాలన్న ఆలోచన. ఈరోజు ఈరోజు అమ్మఒడి కార్యక్రమం నిన్న జగన్మోహన్ రెడ్డి గారు రాఘవకాలం వచ్చి మేటర్ ఈరోజు అందరికీ కూడా అకౌంట్లోనేమో డబ్బులు పడే కార్యక్రమం, దాంట్లోనేమో ఏమైనా సరిపోతే అమ్మఒడిలో ఎవరికైనా రాకపోతే అవి కూడా మేము సరిచేసి ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. తప్పకుండా ఈ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం ఇది. ఈరోజు మేము శాసనసభ్యుడిగా ఈరోజు ఇంటింటికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని ఈరోజు ఆ కార్యక్రమం నెరవేర్చడం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మరి ఈ సీతారాంపురం గ్రామం అక్కడి నుంచి అయితే వెంకటాపురం రోడ్డు NH దగ్గర నుంచి ఈ రోడ్డుకి 90 లక్షల రూపాయలు జగన్మోహన్ గారు శాంక్ చేశారు. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన ఈరోజు తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ రోడ్లు బావులు. ఈరోజు నియోజకవర్గంలో ఈరోజు మేము వచ్చిన తర్వాత కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఈ నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి కూడా ఎక్కడ కూడా తారు రోడ్లు ఉన్నాయని కూడా తారు రోడ్లు ఏమో గుంతలు పుచ్చే కార్యక్రమం చేస్తున్నాం, కొత్త రోడ్లు వేసే కార్యక్రమం చేస్తున్నాం. ఈరోజు ఉపాధి హామీ నిధుల్లో నుంచి ఏమో డ్రైనేజ్ కానివ్వండి, ఎక్కడైతే మేము గ్రామాల్లోకి వెళ్తాం దాని ఫస్ట్ ఎవరు నడిపోరు.
జగన్మోహన్ చూసుకోండి.